పికాసో 20వ శతాబ్దంలో ప్రముఖ పేరు కలిగిన ఆర్టిస్ట్. ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఎవరు అని అడిగితే లియోనార్డ్ డావెన్సీ అంటారు. కానీ మీరు ఏ ఆర్టిస్ట్ని అయినా మీరు ఎవరిలాగా అవ్వాలి అని అంటే మాత్రం పికాసో అని పేరు చెప్తారు. అంతలా వైవిధ్యమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టుగా పికాసో పేరు తెచ్చుకున్నారు. ఎనలైటికల్ క్యూబిజం అనే విధానాన్ని కనుగొన్న పికాసో డ్రాయింగ్స్ ఎలా వేసేవాడు, తన పెయింటింగ్స్లో ఎక్కువగా అమ్ముడుపోయిన ఆర్ట్ ఏంటి, అతని జీవిత ప్రయాణం ఎలా కొనసాగిందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పికాసో అసలు పేరు చదవాలంటే చాలా కష్టం. ఎందుకో స్క్రీన్ మీద కనిపిస్తున్న తన పూర్తి పేరు చూడండి, ఇది మొత్తం చదివి గుర్తుపెట్టుకుని పిలవాలంటే ఎవరి వల్ల కాదు. అందుకే షార్ట్ కట్లో స్టార్టింగ్ వర్డ్ ప్యాబ్లో మరియు లాస్ట్ వర్డ్ పికాసో కలిపి ప్యాబ్లో పికాసో అని పిలుస్తారు. ఇతను 1881 అక్టోబర్ 25న స్పెయిన్లోని మలాబాలో జన్మించారు. తండ్రి డాన్ జోస్ రియస్ వై బ్లాస్కో మరియు తల్లి మారియా పికాసో వై లోపెజ్. వీరి కుటుంబం మధ్యతరగతి కోవకి చెందింది. పికాసో నాన్నగారు పెయింటర్. ఇతను స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు. ఎవరికైనా పుట్టిన తర్వాత కొన్ని రోజులకి అమ్మ నాన్న అని పిలుస్తారు, కానీ పికాసో మాత్రం పిజ్ అన్నాడు. అంటే దాని అర్థం పెన్సిల్ అని. మేబీ తన ఆర్ట్ కెరియర్ ఇక్కడ నుండే స్టార్ట్ అయి ఉంటుంది. తనకి 7 సంవత్సరాల వయసు ఉన్న టైంలో వాళ్ళ నాన్న దగ్గర ఫార్మల్ ఆర్ట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్లో నెంబర్స్, ఫిగర్స్, డ్రాయింగ్స్, హ్యూమన్ బాడీ, ఆయిల్ పెయింటింగ్ లాంటివి నేర్చుకున్నాడు. తర్వాత వీరి కుటుంబం 1891లో ఏ కరోనాకి షిఫ్ట్ అయింది. అక్కడ వారు దాదాపు 4 సంవత్సరాలు ఉన్నారు. అనుకోకుండా ఒకసారి పికాసో తన 13వ ఏట వాళ్ళ నాన్నగారు సగం వేసిన పావురం బొమ్మని కంప్లీట్ చేశాడు. ఆ పెయింటింగ్ చూసి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. ఆ పెయింటింగ్లో తన కొడుకు ఉపయోగించిన అత్యంత విలువైన టెక్నిక్ని చూసి 1895లో పికాసో సిస్టర్ అయిన కంచీటా తన 7 ఏళ్ల వయసులో డిప్తీరియాతో చనిపోయింది. దాంతో పికాసో ఫ్యామిలీ బ్యాక్కోలినా అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఒక అకాడమీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మిగతా వారికి 1 మంత్ టైం పడితే పికాసో కేవలం 1 వీక్లోనే ఆ ఎగ్జామ్ని కంప్లీట్ చేశాడు. స్టూడెంట్గా ఉన్న టైంలో పికాసో అంత డిసిప్లిన్గా ఏమీ ఉండేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పికాసో ఒంటరిగా పనిచేయడానికి వారి ఇంటి దగ్గరలోనే ఒక చిన్న గదిని రెంట్కి తీసుకున్నాడు. పికాసో వాళ్ళ నాన్న డైలీ అతని రూమ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం పికాసోకి అస్సలు నచ్చేది కాదు. దాంతో వారు ఇద్దరు తరచూ గొడవ పడేవారు. పికాసో నాన్న మరియు మామయ్య ఇద్దరు పికాసోని మాడ్రిడ్ యొక్క రియల్ అకాడెమియో డి బెల్లాస్ ఆర్టెస్ డి షాన్ ఫెర్నాండోకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఇది దేశంలోనే ప్రముఖ ఆర్ట్ స్కూల్. పికాసో ఈ స్కూల్లో జాయిన్ అయితే అయ్యాడు, కానీ క్లాసెస్కి రెగ్యులర్గా అస్సలు వెళ్ళేవాడు కాదు. క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా మాడ్రిడ్లో ఉన్న వింత పెయింటింగ్స్, వాటి కలర్స్ మరియు వాటిల్లో ఉన్న టెక్నిక్స్ని అబ్జర్వ్ చేసేవాడు. ఈ విధంగా ఆ అకాడమీలో ట్రైనింగ్ అయిపోయాక 1894లో ఆర్టిస్ట్గా తన కెరియర్ను స్టార్ట్ చేశాడు. ఇలా ఎన్నో వైవిధ్యాలు ఉన్న పెయింటింగ్స్ వేసి ప్రజల్ని ఆకర్షించుకున్నాడు. ఒకసారి తాను వేసిన ఆంట్ పెపా యొక్క పోర్ట్రేట్ స్పానిష్ చరిత్రలోనే ఒక గొప్ప పెయింటింగ్గా ప్లేస్ దక్కించుకుంది. 1890లో ఒకసారి విన్సెంట్ అనే వ్యక్తి పాల్ గర్గిన్ అనే వ్యక్తితో పికాసో గొడవపడి తిరిగి వస్తుండగా తన చెవిని కట్ చేశాడు. ఇప్పటికీ విన్సెంట్ అతని చెవిని ఎందుకు కట్ చేశాడో ఎవరికీ తెలియదు. 1901 నుండి 1904 వరకు పికాసో పెయింటింగ్ కెరియర్ని టర్న్ చేసిన పీరియడ్. పికాసో ఫేమస్ పెయింటింగ్స్ అయిన లావి మరియు ద వరల్డ్ గిటారిస్ట్ అనే పిక్చర్స్ని గీశాడు. ఈ పీరియడ్ని బ్లూ పీరియడే అన్నారు. బ్లూ పీరియడ్ అని ఎందుకు అన్నారంటే బ్లూ మరియు బ్లూ గ్రీన్ కలర్స్తో ఆ టైంలో తన పెయింటింగ్స్ని డ్రా చేశాడు. నెక్స్ట్ 1904 నుండి 1906 వరకు రోజ్ పీరియడ్, 1907 నుండి 1909 వరకు ఆఫ్రికా ఆర్ట్ మరియు ప్రిమిటివిజం, 1909 నుండి 1912 వరకు తనని వైవిధ్యం ఉన్న పెయింటర్గా మార్చిన ఎనలైటికల్ క్యూబిజం. ఈ ఎనలైటికల్ క్యూబిజం ద్వారా తన పెయింటింగ్స్ని విభిన్నంగా డ్రా చేసేవాడు. ఈ పద్ధతిలో వేసిన డ్రాయింగ్స్ క్యూబ్స్ బాక్సులతో ఉంటాయి.
ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ డ్రాయింగ్స్లో ఉన్న మీనింగ్ అర్థం అవుతోంది. 1917 ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో పికాసో నియో క్లాసికల్ స్టైల్ని తన డ్రాయింగ్లో యూజ్ చేశాడు. పికాసో ఆర్టిస్టే కాదు, పోయెట్రీ కూడా రాసేవాడు. 1935 మరియు 1959 కాలంలో దాదాపు 300కు పైగా పోయమ్స్ని రాశాడు. అలాగే కొన్ని స్టూడియోస్లో పెయింటింగ్కి సంబంధించిన పని కూడా చేసేవాడు. మామూలుగా అందరూ పెళ్లి యంగ్ ఏజ్లో లేదా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకుంటారు. కానీ పికాసో మాత్రం తన 63 వయసులో ఫ్రాంకోసైజ్ గిలాట్ అనే తన 23 స్టూడెంట్ని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. మళ్ళీ 1951 జినీ వేవీ ల్యాప్రోటే అనే 20 అమ్మాయిని తన 70 వయసులో మ్యారేజ్ చేసుకున్నాడు. ఎంతోమంది ఆడవారు ఈయన జీవితంలో ఉన్నారు. పికాసో పెయింటర్గా, ఆర్టిస్ట్గా, ప్రింట్ మేకర్గా, స్టేజ్ డిజైనర్గా, రైటర్గా ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్లాడు. ఒక ఆర్టిస్ట్ ఎవరైతే తన ఆర్ట్లో ట్విస్టులు ఇస్తాడో అతను మేబీ పికాసో అయ్యుండొచ్చు. దాదాపు 20,000 సరికొత్త పెయింటింగ్స్ గీసిన పికాసో నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, అదే క్రియేటివిటీ. అది లేక ఈ రోజుల్లో అనేక మంది జాబ్స్ కోల్పోతున్నారు. పికాసో చివరిగా 1973 ఏప్రిల్ 8 తన 92 ఏజ్లో హార్ట్అటాక్ వల్ల మరణించారు. రీసెంట్గా 1943 పికాసో డ్రా చేసిన ఒక ఆర్ట్ 2018 మే 15 సుమారుగా 456 కోట్ల వేలం పలికింది. అంతేకాదు, న్యూయార్క్లో జరిగిన ఆక్షన్లో పికాసో వేసిన ఉమెన్ ఆఫ్ ఆల్జీగర్స్ వర్షన్ 0 పెయింటింగ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెయింటింగ్ అయింది. అది ఎంతకి అమ్ముడుపోయిందంటే $179.4 million. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.